జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారణ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దీపికా ఎం పాటిల్ అన్నారు. జిల్లా ఎస్పీగా దీపికా ఎం పాటిల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గజపతి నగరం పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా మహిళా పోలీసులతో కొద్దిసేపు ముచ్చటించారు. పనితీరు ఎలా ఉంది, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వారిని అభినందించారు. నేరాలు అదుపు చేయడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలియజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు. అదేవిధంగా రికార్డులను సర్కిల్ కార్యాలయం రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునేందుకు పర్యటనలు చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించామని, ఎక్కువ ప్రమాదాలు జరిగిన చోట్ల బ్లాక్ స్పాట్లుగా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వీటిని పక్కాగా అమలు చేస్తే నేరాలు అరికట్టవచ్చని తెలిపారు. రోడ్ల ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం చేపట్టడానికి సమయం పడుతుందన్నారు. కోవిడ్ తగ్గుముఖం పడుతున్న కారణంగా పోలీస్ శాఖ నిలిపిన కొన్ని కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. డెఫినెట్గా ఉంది, బట్ ముందు కంటే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు అగైన్ ఫోకస్ ఆన్ బేసిక్ పోలీసింగ్ ఏదైతే ఉందో, బీచ్ సర్వ్ చేస్తాం, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం, సస్పెక్ట్స్ని చెక్ చేస్తాం, ఇలాంటి బేసిక్ పోలీసింగ్ వర్క్ ఏదైతే ఉందో మనం మళ్ళీ ఫుల్ ఫోర్స్లో టేకప్ చేస్తాం. కోవిడ్ ప్రికాషన్స్ ఎలాగో ఇవాళ పెట్టారు, అయిపోతాం ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఇప్పుడు డిఎస్పీ గారు కూడా చెప్పుతున్నారు, పెడెస్ట్రియన్స్కి మాస్క్ ఎన్ఫోర్స్మెంట్కి మాకు ఇప్పటి వరకు కొంచెం ఇబ్బంది జరిగింది, ఆ యాప్లో అలౌడ్ కాదు కాబట్టి. ఇప్పుడు నిన్న మొన్న ₹100 ఫైన్ వేయొచ్చు ఎస్ఐస్ అండ్ అబౌవ్ రోజు ఎంపాడని, సో అవన్నీ కూడా వీ విల్ టేక్. మొత్తం చాలా కార్యక్రమాలు తీసుకుంది. ఇప్పుడు అలాంటి దానికి కొత్త కార్యక్రమాల కంటే ఉన్న కార్యక్రమాలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేపిస్తే నా అభిప్రాయంలో విల్ బి ఏబుల్ టు కంట్రోల్ దట్ క్రైమ్. సో మనం ఇప్పుడు మనకి అన్ని ఇన్ఫ్యాక్ట్ ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో దానికోసమే మనం మహిళా మిత్రాలని, మహిళా పోలీసులకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దాంట్లో. ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో చాలామంది మన వరకు పోలీస్ స్టేషన్కి రావట్లేదు, కంప్లైంట్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి వాళ్ళని కూడా రీచ్ అవ్వడానికి మనం మహిళా పోలీసుల్ని ఇంకా మహిళా మిత్రుల్ని పంపించి వాళ్ళకి అక్కడ ఏమి ఇబ్బంది ఉందో కనుక్కొని, ఇఫ్ ఇట్ కెన్ బి కౌన్సిలింగ్ అయినా, లేకపోతే ఇంకా ఏమి కౌన్సిలింగ్